Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో సుదీర్ఘ పాదయాత్రకు షర్మిల రెడీ. అసలు ట్విస్ట్ ఇదే. తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర చాటుకోవాలని వైఎస్ఆర్ టీపీ పార్టీ స్థాపించిన వైఎస్ఆర్ షర్మిల ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న ట్రెండ్లో ఆమె సైతం భాగం కానున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నాయకుల పాదయాత్రల పర్వం కొనసాగుతూ ఉండగా అందులో షర్మిల సైతం చేరుతున్నారు. తన పాదయాత్రకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రజా జీవనయాత్ర పేరుతో బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర ఆలోచనలో ఉన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ఫార్ములాను నమ్ముకుంటూ వైఎస్ఆర్ షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలక పాత్ర పోషించిన షర్మిల పాదయాత్ర చేసి పార్టీని ఉనికిలో ఉంచారు. అదే వరవడిలో ఈ ఏడాది అక్టోబర్ 18 వైఎస్ఆర్ షర్మిల చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే ఈ సుదీర్ఘ యాత్రలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, ఎలాంటి పాలన అందిస్తారు తదితర విషయాలను వైఎస్ఆర్ షర్మిల ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తారని సమాచారం. పాదయాత్ర పేరుతో పాత ఫార్ములాని నమ్ముకుంటున్న షర్మిల ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇవ్వనుందో వేచి చూడాలి.